ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ లింకును తెలంగాణ యాంటీ నార్కటిక్ బ్యూరో పోలీసులు ఛేదించారు. నార్సింగిలోని ఒక ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇవాళ వారిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, నార్సింగి డ్రగ్స్ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకువచ్చి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా అంతర్జాతీయ ముఠ ఈ డ్రగ్ సంబంధించిన సభ్యులు దేశవ్యాప్తంగా కూడా కొనుగోలు చేస్తున్నట్లు కూడా నార్సింగ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి వారిని అయితే గుట్టు గట్టు చేయడం జరిగింది. నిన్న తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులతో పాటు తర్వాత ఎస్ఓటీ తర్వాత నార్సింగ్ పోలీసులు అందరూ కూడా సంయుక్తంగా సోదాలు నిర్వహించడం జరిగింది. ఒక అపార్ట్మెంట్లో డ్రగ్స్ ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిందని చెప్పి ఒక సమాచారంతో కూడా నేరుగా ఇంట్లోకి వెళ్ళి సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇద్దరు నైజీరియన్లు తరచుగా హైదరాబాద్తో పాటు ఢిల్లీ బెంగళూరు తరకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్ను సరఫరా చేస్తున్నట్లు కూడా సమాచారం పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే అక్కడ మాదక ద్రవ్యాలను తీసుకువచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెడ్డలకు సంబంధించి కొనుగోలు చేయడం, తర్వాత అక్కడ నుంచి వారిని ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వారికి ఇప్పడానికి కూడా ఈ ముఠా సభ్యులకు సంబంధించి కూడా పాల్పడతారని చెప్పి కూడా సమాచారంతో కూడా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు వారిపై నిఘా పెట్టడం జరిగింది. నేరుగా నైజీరియాకు సంబంధించిన ఒక యువతి తరచుగా డ్రగ్స్ను తీసుకొని హైదరాబాద్కు వస్తున్నట్లు ఒక సమాచారంతో కూడా ఆమెను నిఘా పెట్టడం జరిగింది. నిఘాతోనే ఈ ముట్టు మొత్తం ఈ ముఠాకు సంబంధించి కూడా గుట్టు రట్టు చేయడం జరిగింది అని కూడా పోలీసులు అయితే వెల్లించడం జరిగింది. మొత్తం వాళ్ళు ఎవరెవరికి డ్రగ్స్కు సంబంధించి కూడా విక్రయాలు జరుపుతున్నారు, ఆ డ్రగ్స్కు సంబంధించిన వారు ఎవరు సేకరిస్తున్నారో దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. నిన్న సోదాలు నిర్వహించిన సమయంలోనే దాదాపు 13 మందికి సంబంధించి కూడా వారిని గుర్తించడం జరిగింది. దాంట్లో ప్రాథమికంగా డ్రగ్ అధికారులకు సంబంధించి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఏవైతే ప్రాథమికంగా పరీక్షలు నిర్వహిస్తున్నారో ఆ పరీక్షలు నిర్వహించగా దాంట్లో ఆరుగురికి సంబంధించి కూడా పాజిటివ్ రావడంతో కూడా వారిని అయితే పోలీసులు అదుపులో తీసుకొని నిన్న సాయంత్రమే వారికి అయితే వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. ఈరోజు మరి కాసేపట్లో న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. వీరు ఆరుగురితో పాటు మరికొంతమంది ఇంకెవరన్నా కన్జ్యూమర్ ఉన్నారా, ఆ కన్జ్యూమర్కి సంబంధించి కూడా ఎవరెవరితోన డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఈ నైజీరియాకు సంబంధించి కూడా ఎన్ని రోజుల నుంచి ఇంకా డ్రగ్ ఎవరెవరికి విక్రయాలు నిర్వహించారని దాని మీద కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా మరొక పక్క కొనసాగుతుంది. దీంట్లో నైజీరియాలే చాలా కీలకంగా వివరించినట్టు తెలిసింది. గతం కొన్ని రోజుల నుంచి కూడా ఇటు దేశంలోని పలు మెట్రో సిటీకి సంబంధించి కూడా బెంగళూరు తర్వాత హైదరాబాద్తో పాటు గోవాగా టార్గెట్ చేసుకుంటూ ఈ నైజీరియన్ కొకైన్ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే నిన్న సోదాలు జరిపిన సమయంలో 199 గ్రాములకు సంబంధించి కూడా కొకైన్ సాధనం చేసుకున్నట్లు కూడా పోలీసులు అయితే వెల్లించడం జరిగింది. దాని విలువ దాదాపు 25 లక్షలకు పైనగా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అయితే వెల్లించడం జరిగింది. కానీ ఈ కుక్కాయంతో పాటు వీరు నైజీరియాకు సంబంధించి కూడా ఎవరైతే ఇతర నైజీరియన్ దేశాలు హైదరాబాద్కు రావడానికి నకిలీ సర్టిఫికెట్లు పెట్టి నకిలీగా పాస్పోర్ట్ ద్వారానే తరచుగా ఒక 20 నుంచి 20 సార్లు కూడా ఆమె డ్రగ్స్ తీసుకువచ్చినట్లయితే పోలీసుల దర్యాప్తులు అయితే వెల్లించింది. కానీ దీంట్లో ఇదంతా నైజీరియాకు సంబంధించిన డాన్ డ్రగ్స్ సంబంధించి కూడా ఆ డాన్ ఆదేశాలతోనే ఇదంతా ఈమె సరఫరా చేయడం, తర్వాత ఇక్కడ కన్జ్యూమర్కి ఇవ్వడం నుండి ఆమె నిత్యం చేస్తున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. కానీ ఈమె కస్టడీ తీసుకొని మరి నోరాలు వెలువడే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇక ఈరోజు సంబంధించి కూడా ఎవరైతే అదుపు తీసుకోవడం జరిగిందో ఇద్దరు నైజీరియన్తో పాటు స్థానికంగా ఉన్న మరొక ముగ్గురిని సంబంధించి మొత్తం 5 ఫెల్డర్స్ దీంట్లో ఉన్నట్టు, తర్వాత కన్జ్యూమర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు కన్జ్యూమర్ని తీసుకున్న వారిని కూడా వారికి పాజిటివ్ రావడంతో కూడా వారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో కూడా వారందరినీ కోర్టుకు తరలించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. దీంట్లో కీలకంగా ఉన్న నిందితులు అయితే ప్రస్తుతం పరారులో ఉన్నట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. కాబట్టి అతన్ని పట్టుకునేందుకు కూడా మేము ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాం, గాలిస్తున్నాం. ఖచ్చితంగా అతను పట్టుకున్నట్లయితే నైజీరియాకు ఎక్కడెక్కడ హైదరాబాద్లో సంబంధించి కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఏ కన్జ్యూమర్ తీసుకుంటున్నారనే దాని మీద కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా పోలీసులు ఒక
పక్క ఉక్కుపాదం అవుతున్నప్పటికీ చేప కింద నీరులాగా ఈ డ్రగ్స్ విస్తరిస్తూనే ఉంది. ఆ వాటిని పూర్తిగా అరికట్టేందుకు కూడా ఇటు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కానీ తర్వాత ఆ పోలీసులు లాండర్కి సంబంధించిన పోలీసులు కూడా ప్రతి నిత్యం కూడా నిఘాతో ఉండడం తర్వాత అయినప్పటికీ అక్కడక్కడ ఈ విధంగా ముఠాలకు సంబంధించి కూడా ఇతర దేశాలు ఎవరైతే నైజీరియన్ కానీ తర్వాత ఇతర దేశాలకు సంబంధించిన ముఠా సభ్యులు ఎవరైతే హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకున్న వస్తున్నారనే ఒక సమాచారం ఖచ్చితంగా ఉండడంతో ఉండే వారిపైన ఏకంగా దాడులు నిర్వహించి వారితో నుంచి కొక్కాయిన్ కానీ మాదక ద్రవ్యాలను కూడా పోలీసులు అయితే సాధన చేసుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా కఠినంతం చేసి తర్వాత ఈ డ్రగ్ను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఆ పోలీసులు అయితే వెళ్ళిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.